హలో, హనీ జాన్సన్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ బాగున్నారా? బిజీ అన్నారు, అందుకే తెల్లవారు చేద్దాం నేనే ఊరుకున్నాను. ఓకే, మన డిస్కషన్ ముందు, డిస్కషన్ పోక ముందు మీకు ఒక కంగ్రాట్స్ చెప్పండి. మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. పాపా బాబా? బాబు సార్. బాబు అండి. బాబు వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. హెల్త్ బాగుందా బాబు? అంత బాగానే ఉంది సార్. ఉదయం మీరు ఫోన్ చేశారట, సారీ సార్ నేను చేయలేకపోయినా, బిజీలో ఉండి. అవునవును, మీ వైఫ్ హాస్పిటల్ లో. అవునండి అవునండి. చెప్పండి సార్. నో ప్రాబ్లం. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మరి ఆల్రెడీ ఇప్పుడు ఇంత ముందు ఒక వీడియో చూసాను నేను. అవును. ఆ వీడియో యూట్యూబ్ లో అవి ఏం పెట్టారంటే నాతో డిస్కస్ చేసింది పెట్టారు. అవును, మరి మన ప్రపంచం తెలియాలి కదా, మన ఇద్దరు ఏం మాట్లాడుకున్నాం తెలియాలి కదండి. మనం మాట్లాడుకుంటే పెట్టాను. చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడండి. చెప్పండి. మాట్లాడేటప్పుడు కొద్దిగా వినండి కొద్దిగా. అది పెట్టిండ్రు. అవును. సెకండ్ నేను 1 అవర్ తర్వాత కర్ణాకర్తో మాట్లాడి డిబేట్ విషయం నేను ఓకే చేసిన. అవును. మరి అది కూడా పెట్టాలి కదా. అదే ఇప్పుడు మీకు చెప్తాను, అసలు విషయం చెప్తాను వినండి. ఇది నేను రికార్డ్ చేశాను, అది నేను చేయలేదు. మొన్న నేను అడిగాను మీకు గుర్తుందా? ఫస్ట్ ది మీకు ఫోన్ చేసినప్పుడు సార్ మీరు రికార్డ్ చేశారా అని అడిగాను. నేను చేయనండి అని అన్నారు మీరు. అదే నాకు అర్థమైంది. మీరు మాట్లాడారు, నేను చెప్పింది అండి సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మాట్లాడింది కూడా నేను పెడతాను ఖచ్చితంగా. మనం ఏమనుకున్నాం ఇది పెడతాను. మనం ఏమనుకున్నాం చెప్పండి. మనం నేను అనేది ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు, దానికి మీరు ఏమంటారు చెప్పండి క్లియర్ గా. చెప్పండి. ఇప్పుడు మనం, నేను క్రైస్తవ పెద్దలు గాని లేకపోతే హిందూ పెద్దలు గాని నేను ఈ విషయం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ధర్మం కోసం మాట్లాడినప్పుడు డెబేట్ అని అంటున్నారు, దానికి డబ్బులు పెడుతున్నారు మధ్యలోనే. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ధర్మ పరంగా లేదు, ఇదంతా ఏదో డబ్బుల పరంగా ఉన్నట్టుగా ఉంది అని నాకు వాళ్ళు సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇటు హిందూ ధర్మ పెద్దలు గాని అటు క్రైస్తవ ధర్మ పెద్దలు గాని నాకు చెప్పిన మాట ఇది. రెండోది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ధర్మం వద్ద ధర్మం మాట్లాడాలి కానీ డబ్బులకి ధర్మానికి మాట్లాడుతున్నారు. ఇది అసలు ఏంటి, మీ పరిస్థితి ఏంటని నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు చెప్తున్నాను మీకు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిబేట్ చేద్దాం. అందరు ఆలోచన ఎలా ఉందంటే, ఇది డబ్బుల కోసం చేసేదనగా ఏమనంటారు. ఆ చెడ్డ పేరు మీకు నాకు రాకుండా ధర్మం వద్ద ధర్మం చేద్దాం. బైబుల్ గొప్పదా, సనాతన ధర్మం గొప్పదా అనే దాని మీద మనం డిబేట్ చేద్దాం. ఏమంటారు దానికి? మీరు మాట్లాడిన ప్రశాంతంగా విన్నా, నేను విన్నాను. నేను ప్రశాంతంగా పాయింట్, ఇక రెండు పాయింట్లు నేను మాట్లాడతాను. అవును అవును. నంబర్ 1 పాయింట్ ఏంటంటే, కర్ణాకర్ కి 1 మంత్ 10 లక్షల రూపాయల ఛాలెంజ్ తోని 1 మంత్ టైం ఇచ్చింది మీరే. అవును. నంబర్ 1 పాయింట్. మళ్ళీ కర్ణాకర్ కాదండి 1 మంత్ ఛాలెంజ్ తో దానికి టైం ఇవ్వలేదు. నేను సనాతన ధర్మం కోసం మాట్లాడాను. నేను కర్ణాకర్ పుస్తకాల కోసం మాట్లాడలేదు. నేను అందుకే చెప్పాను, నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడివ్వండి, నేను పూర్తిగా మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడండి, మధ్యలో మాట్లాడినా. ఓకే 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 సార్, చెప్పండి చెప్పండి. ఓకే, నంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఆయనకు 1 మంత్ ఛాలెంజ్ ఇచ్చింది మీరే. అవును. నేనే 20 రోజులు అయిపోయిందండి, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. అవును. నాకు మీరు ఫోన్ చేశారు. అవును. నేను కర్ణాకర్ తోనే ఇమీడియట్ గా మాట్లాడి మీకు 5 నిమిషాలు ఫోన్ చేస్తా అన్నా. అవును. మీకు నేను 1 అవర్ లో ఫోన్ చేసి అన్ని మాట్లాడి డిబేట్ కు ఓకే చేయించిన. అవును అవును. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమంటారు అంటే, మళ్ళా డబ్బులు అనే మ్యాటర్ గురించి మాట్లాడుతారు. మీరు ఆల్రెడీ డబ్బుల మ్యాటర్ మాట్లాడే వీడియో పెట్టారండి సార్. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, మళ్ళా ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సనాతన ధర్మం గురించి బైబిల్ గురించి డిబేట్ అని చెప్తున్నారు మీరు. అవును అవును. కర్ణాకర్ మీకు ఛాలెంజ్ చేసింది దేని మీద? ఆయన వేసిన 2 బుక్ల మీద మీకు ఛాలెంజ్ చేసిండు ఆయన. అవును అవును. క్రైస్తవ సమాజానికి వేసిండు, 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు కూడా. అవును అవును. మీరు కూడా ఆయన రాసిన బుక్ల మీద తప్పు అని ప్రూవ్ చేసి మీరు 10 లక్షలు పెడతా అని చెప్పి మీరు అన్నారు. అవును. నాతో మాట్లాడినప్పుడు. అవును. సో ఇప్పుడు మళ్ళా మీరు కాన్సెప్ట్ మీకు చేంజ్ చేస్తున్నారు మీరు. మీరు చెప్పండి, మీరు ఆపిన తర్వాత నేను మాట్లాడతాను. ఎందుకంటే 2 బుక్ల మీద డిబేట్ చేస్తా అన్నారు, ముందు 2 బుక్ల మీద డిబేట్ చేయండి. రాసిన బుక్లు 2 బుక్లు తప్పు అని మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసి మీరు ఆయన, మీరు గెలిస్తే 20 లక్షలు తీసుకెళ్ళండి, ఆయన గెలిస్తే 20 లక్షలు ఆయన తీసుకొని పోతాడు. చెప్పండి. ఓకే, మీరు మాట్లాడేశారు కదా. ఇప్పుడు నేను చెప్పేది, నేను డబ్బులు పెట్టడం గురించి క్వశ్చన్ కాదు, మీరు డబ్బులు ఇవ్వడం గురించి క్వశ్చన్ కాదు. ఇది మీరు నేను తెలుసుకోవాల్సిన విషయం కాదు, ఇది ప్రజలందరికీ తెలియవలసిన విషయం. ఏదో డిబేట్ అనగానే మీరు కూర్చొని నేను కూర్చొని కాదు. ఇది అలాగని అనుకుంటే ఇంతవరకు మనం తీసుకురాకర్లేదు, యూట్యూబ్ లో మనం వీడియోలు పెట్టవలసిన పని ఉండదు. అవునండి,
నేను కరుణాకర్ కి మొన్న వీడియో భాస్కర్ కి వెళ్ళి ఏదైతే నా మీద వీడియో పెట్టాడో దానికి నేను అడిగిన మాట ఏంటంటే, మీ సనాతన ధర్మంలో, మీ సనాతన ధర్మంలో లేదా బ్రహ్మదేవుడా లేకపోతే యెహోవా దేవుడా బైబిల్ ప్రకారము మనం సృష్టి ధర్మాన్ని మనం నిరూపిద్దామని చెప్పాను ఆ వీడియోలో. నేను మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే నాకు, మరి అంతకు ముందు మాట్లాడినప్పుడు మరి ఈ బుక్స్ మీద డిబేట్ చేద్దామని అన్నావు కదా ఏమంటావని అన్నగానే నేను దానికి రెస్పాండ్ అయ్యాను, ఒప్పుకుంటాను దానికి, ఓకే మాట్లాడదాం అన్నా. ఓకే ఇప్పుడు కూడా బుక్స్ మీద డిబేట్ చేస్తాను నేను. ఇప్పుడు బైబుల్ గురించి ఏదైతే బుక్స్ తప్పని నేను నిరూపిస్తాను ఆ బుక్స్ రాసింది, అలాగే అట్ ద సేమ్ టైం సనాతన ధర్మంలో ఏమైతే ఉన్నాయో అవి కూడా నేను ప్రశ్నలు వేస్తాను. ఏమంటారు దానికి? నేను చెప్తా వినండి. ఇప్పుడు నంబర్ వన్ పాయింట్ ఏంటంటే, మీరు ఆ రెండు బుక్ల మీద డిబేట్ చేస్తున్నారు, ఆ రెండు బుక్లు ఆయన రాసింది తప్పు అని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు ప్రూవ్ చేసుకోండి. లేదు నేను రెండు బుక్ల మీద చేస్తా అలాగే సనాతన ధర్మం మీద చేస్తా అంటే, మేము ఒక క్రైస్తవులతో సనాతన ధర్మం మీద డిబేట్ చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకు అంటే, వినండి సార్, ఎందుకంటే మా దృష్టిలో మీ క్రైస్తవులకి మీకున్న 1070 పేజీలు ఉన్న బైబిల్ మీకు సరిగ్గా తెలియదు మీకు. అవునవును. ఇక మావి గ్రంథాలు వందల వేల గ్రంథాలు ఉన్నాయి మావి. ఆ గ్రంథాల గురించి మీతో డిబేట్ చేయడం ఫుల్లిష్నెస్ అవుతుంది మాది. అండ్ ఇంకోటి, మేము ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి మేము ఎక్కడ కూడా కర్ణాకర్ గానీ మేము కానీ హిందువులు ఎవరు కూడా మా సనాతన ధర్మం మీద డిబేట్ చేద్దాం రండి అని చెప్పేసి మేము ఎవరిని పిలవలేదు. మాకు పిలవాల్సిన అవసరం లేదు. మా సనాతన ధర్మం మీద మాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు మాకు ఫోన్ చేశారు, మీరు మాకు మాట్లాడారు, నాతో మాట్లాడిచ్చి కరుణాకర్ కూడా నేను మాట్లాడి ఒప్పించాను కాబట్టి, మీరు డిబేట్ చేస్తా అంటే కరుణాకర్ రాసిన రెండు బుక్కుల మీద డిబేట్ చేస్తా అంటే చేయండి. లేదు నేను చెయ్యను అంటే అది కూడా డ్రాప్ అయిపోయింది, మాకేం అభ్యంతరం లేదు. ఇంకోటి, మీరు ఇప్పుడు చెయ్యనంత మాత్రాన మేమేదో ఆడియోలు తీసుకు మేము యూట్యూబ్ లో పెట్టడం అలాంటివి మేమేం పెట్టాము. చెయ్యాలనిపిస్తే రండి, లేకపోతే వదిలేసేయండి. మాట్లాడచ్చా? మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడితే నాది కూడా వినండి. ఇప్పుడు సనాతన ధర్మం మీద మేము డిబేట్ చేయవలసిన అవసరం లేదు, అది క్రైస్తవుడితో చేయవలసిన అవసరం లేదని అన్నారు కదా. మరి ఒక హైందవుడిగా మీరు రాసిన పుస్తకం మీద బైబుల్ గురించి మా మీద రాయవలసిన అవసరం మీకేముంది? నేను మాట్లాడిందండి. సనాతన ధర్మం కోసం మాట్లాడవలసిన అవసరం లేదు, మాది వేల పుస్తకాలు ఉన్నాయని అన్నారు కదా. నేను మాట్లాడాలి, మీద నేను వింటాను. ఈ వేల పుస్తకాల్లో ధర్మం అనేది ఎక్కడా లేదన్నది మా వాదన. ఎందుకు వినండి, మరి నేను మాట్లాడింది, నేను నన్ను వదిలేయాల. 5 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. నేను మాట్లాడతానండి, అలాగే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, మీరు ధర్మం అంటున్నారు, 10,000 పుస్తకాలు అంటున్నారు, కానీ హిందువులు ఎవరికి కూడా ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. అవి ఏటో కూడా మీరు చెప్పరు, 10,000 ఉన్నాయంటారు, ఈ ప్రతులు అంటారు, కానీ అంత మాయ చేసే ఉంటున్నారు తప్ప సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన మీకు లేదు, బైబుల్ మీద లేదని మాకంటున్నారు. చూసారు, అసలు సనాతన ధర్మం అంటే మీకు పూర్తిగా తెలీదు, దాని మీద అవగాహన లేదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. ఇంతకీ ఆ సనాతన ధర్మంలో దేవుడు ఎవరో తెలియదు, ఆ సనాతన ధర్మాన్ని అసలు రాసినోడు ఎవరో తెలియదు. అలాంటి పరిస్థితులు మీరు ఉన్నారు. ఓకే, ఇంకొక మాట ఏంటంటే, ఏమన్నారు, సనాతన ధర్మం కోసం ఒక క్రైస్తవుడితో చేయవలసిన అవసరం లేదు అని అన్నారు. మరి అవసరం లేనప్పుడు కరుణాకరు బైబుల్ మీద ఎందుకు 2 పుస్తకాలు రాశాడు? అది పాయింట్. బైబుల్ మీద రాయవలసిన అవసరం కూడా మీకు లేదు. మీ సనాతన ధర్మం మీద మీరు బోధించాలి, కానీ బైబుల్ మీద పుస్తకాలు రాసే ఒక ఎందుకు ఇచ్చాడు? ఎవరిచ్చారు? ఇంకొకటి, అవి లీగల్ బుక్స్ కాదు. నేను లాయర్ని అడిగాను, లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా ఆ బుక్స్ మీద మీరు ఏం చేయమంటున్నారు, ఏం చేయమంటున్నారంటే డిబేట్ కి మీరు వస్తే రెడీ 10 లక్షలు ఇస్తాను అన్నాడు. ముందు నేను మాట అడుగుతాను, కరుణాకర్ రాసిన 2 పుస్తకాలు లీగల్ అని నిరూపించండి. 2 పుస్తకాలు లీగల్ అని నిరూపించి ఇవి రాయడానికి మేము పూర్తి అర్హులమే, మేము రాయడానికి పర్వాలేదు అని మీరు ఫస్ట్ నిరూపించాలి సమాజానికి, ఏదో రాసి వదిలేయడం కాదు. రెండోదిగా, ఇంకోటి ఏంటంటే, సనాతన ధర్మం అంటున్నారు. ఈ ధర్మం అన్నప్పుడు దీన్ని నిరూపించవలసిన అవసరం కూడా ఉంది కదా. దీని గురించి ఎందుకు మీరు ఏవైనా క్రైస్తవుడు వచ్చి అడిగాడు అనుకో మీకు చెప్పవలసిన అవసరం లేదు అని అంటున్నారు. మరి బైబుల్ గురించి మీరు ప్రశ్నలు వేస్తున్నారు, మరి మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు, మమ్మల్ని ఎందుకు డిబేట్లు చేయమంటున్నారు, కరుణాకర్ ఎందుకు ఛాలెంజ్ చేశాడు? ఇది 2వ ప్రశ్న. 3వది వినండి, ఆగండి.
మీరు మాట్లాడండి, నేను మాట్లాడేస్తే మీరు మాట్లాడండి. ఒక్కొక్క ప్రశ్న వేయండి. రెండు విషయాలు చెప్పండి. నాలుగు ప్రశ్నలు ఏమి? రెండు నాలుగు ప్రశ్నలు సమాధానం ప్రశ్న గుర్తున్నారు కదా. ఒక్కొక్క చెప్పండి, మళ్ళీ సమాధానం చెప్తాను, మళ్ళీ చెప్తాను. సనాతన ధర్మం అంటే మీకు అర్థమైంది. ఫస్ట్ ఒక ప్రశ్న వేయండి. ఫస్ట్ ప్రశ్న నేను వేస్తున్నాను. సనాతన ధర్మంలో 10,000 పుస్తకాలు ఉన్నాయని అన్నారు, ఎన్నో ఉన్నాయని మీరు అన్నారు గ్రంథాలు. ఆ గ్రంథాలు ఎవరికి హిందువులు అనేవాడికి ఎవరికి తెలియదు. అది అలా గ్రంథాలే తెలియకపోతే అది అలాగే ధర్మం అవుతుంది. ఫస్ట్ ప్రశ్న చెప్పండి, చెప్పండి. 10,000 గ్రంథాలు ఉన్నాయా, 100,000 గ్రంథాలు ఉన్నాయా, 4 గ్రంథాలు ఉన్నాయా, అది మీకు అవసరం లేదు. మరి మా బైబిల్ కోసం మీకెందుకు? ఆగండి, చెప్పండి బ్రదర్, చెప్పండి. ఫస్ట్ ప్రశ్న ఇస్తాం, దాని ఆన్సర్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రశ్న. తప్పకుండా ఫస్ట్ దీనికి మా గ్రంథాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీకు అవసరం లేదు. అవును, మా గ్రంథాల గురించి మీరు తెలుసుకునే స్థాయి మీది కాదు క్రైస్తవులది. మేము ఎవరైతే మా గ్రంథాలను తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మా దగ్గరకు వస్తే మేము మాట్లాడతాము. మీకు ఏం డౌట్ ఉందో మాకు అడగండి, మేము మా దగ్గరకు వస్తే మా కూర్చోబెడితే మేము చెప్తాము. అంతేగాని మీతోని మేము మా గ్రంథాల గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. చెప్తాను, నేను అడుగుతాను, మీరు అడిగిన దానికి మరి నేను అడగాలి కదా. రెండో ప్రశ్న అదేనండి, నేను చెప్తాను మాకు అవసరం లేదు అన్నారు కదా, మీకు తెలియదని ఒప్పుకోవచ్చు కదా, మీకు రాదని. ఇవన్నీ ఎందుకు? ఇదంతా మీరు అసలు బైబిల్ గురించి అడగండి, మీరు ఎవరండి? మా గ్రంథాల గురించి అడగండి, బైబిల్ పుస్తకాలు ఎవరండి? మీరు ఎవరు అడగండి, మీరు ఎవరండి? అలా కాదు, మీరు ఎవరండి? మీరు తప్పించుకుంటున్నారు, మీరు తప్పించుకుంటున్నారు. మీరు ఫ్రెండ్లీ కాదు, మీరు తప్పించుకుంటారు. అసలు మీ సనాతన ధర్మం మీరు అడుగుతున్నారు, మరి మా బైబిల్ మీద పుస్తకాలు ఎందుకు? చెప్పండి. మీ బైబిల్ మీద మాకు మేము ఎందుకు బుక్కులు రాసాము అంటే, మేము క్రైస్తవ మతంలోకి వెళ్లిన వాళ్ళము. అక్కడ ఉన్న ఆ బూత్ బుక్ లో ఉన్న బూత్ అంతా చూసిన తర్వాత మేము బయటకు వచ్చిన వాళ్ళము. అవునా? అందుకే ఏంటంటే క్రైస్తవ సమాజంలో పాస్టర్లు అందరూ కూడా ఇవన్నీ చెప్తలేరు అని చెప్పేసి కరుణాకర్ ఏం చేసిందంటే, పొద్దున్న క్రైస్తవ మతం మా ఇండియాలోకి వచ్చి మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవుడే గొప్ప దేవుడు అని చెప్తుంటే, ఎట్లా గొప్ప దేవుడు అని ఆయన ఈ బైబిల్లో ఇన్ని బూతులు ఉన్నాయరా బాబు అని చెప్తున్నాడు. అదే కదా, ఇప్పుడు మీకు చెప్తాను, సనాతన ధర్మంలో ఎంత సోది ఉందో, ఎంత బూతులు ఉన్నాయో మీకు తెలియదా? మీకు తెలియదో చెప్పండి. ఇది వద్దు, ఎన్ని బూతులు ఉన్నాయో బుక్ ఇప్పి నేను చూపిస్తాను. అందుకే బుక్స్ మీద జరగవలసింది, సనాతన ధర్మం మీద జరగాలి. మీరు బైబుల్ మీద అన్నారు కదా సనాతన ధర్మం, ఎన్ని బూతులు ఉన్నాయో మీకు చెప్తాను. అండి బైబుల్ బూతులు మీరు చెప్తాను, మీరు క్రైస్తవులు బ్యాక్గ్రౌండ్ ఉండి మీరు ఇలా మాట్లాడడం నాకు తెలుసు కాదు. ఇది సమాధానం కాదు, తప్పించుకోవడం అంటారు దీన్ని, సమాధానం అంటారు సార్. ఎవరింటికి వచ్చారు? కాదండి, మీ ఇంటికి వచ్చారా క్రైస్తవులు? మిమ్మల్ని మారమని చెప్పారా? మీ ఇంటికి వచ్చారా? ఇప్పుడు ప్రకటించారు మళ్ళీ అలా కాదు, సనాతన ధర్మం మీద ఉండి ఏం భయపడుతున్నారు? అంటే సనాతన ధర్మం అరే మీరు భయపడుతున్నారు సార్. మీరు మీరు పెట్టుకుని బైబుల్ అందరూ ఎంతవరకు న్యాయం? మీకు మంచి మాట చెప్తాను, మీరు చెప్తారు ఒకే ఒక మాట వింటారా? ఒక్క మాట, మీ సనాతన ధర్మం, సరే మీ సనాతన ధర్మం మీద నేను డిబేట్ చేస్తాను. మీరు కూర్చోండి, కరుణాకర్ కూర్చోండి, మీరు ఏ పెద్దలు ఉంటారు కూర్చోండి, నేను ఒక్కను కూర్చుంటాను. నాకు బుక్స్ మీద అవగాహన లేదన్నారు కదా, మీ సనాతన ధర్మంలో ఎన్ని భూతులు ఉన్నాయి నేను నిరూపిస్తాను. మీరు చెప్తుంది కదా, మీరు కూర్చోండి, కరుణాకర్ కూర్చోండి, ఇంకా పెద్ద మనుషులు ఎవరిని కూర్చోబెడతారు, కూర్చోబెండి, నేను ఒక్కను కూర్చుంటాను. సనాతన ధర్మం బైబిల్ చేద్దాం, ఎన్ని బూతులు ఉన్నాయో నేను నిరూపిస్తాను మీకు. అయిందా? అయిపోయింది, చెప్పండి. అదే ఇప్పుడు మిమ్మల్ని మీరు కప్పి పెట్టేసుకుని క్రైస్తవుడు మీద బుర్ర జల్లేసి అది బూత్ పుస్తకం అంటే ఇక్కడ చేతులు ముడిచేసుకుని నోరు మూసేసుకుని కూర్చోరండి ఇక్కడ క్రైస్తవులు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా గట్స్ ఉంటే సనాతన ధర్మం నిరూపించండి. ఏది బుక్ తేల్చేద్దాం, బూత్ బుక్ బైబుల్ బూత్ బుక్ మీ సనాతన ధర్మం బూతులు ఉన్నాయి తేల్చేద్దాం ప్రపంచానికి. ఒకే ఒక డిబేట్ చేద్దాం. హైదరాబాద్ మీరు ఎన్నుకుంటారు వినండి సార్, హైదరాబాద్ ఎన్నుకుంటారో, వైజాగ్ ఎన్నుకుంటారో, విజయవాడ ఎన్నుకుంటారో మీ ఇష్టం. ఒకే ఒక ధర్మం మీద జరగాలి, సనాతన ధర్మమా బైబుల్? ఇది ఏది అవసరం ప్రపంచానికి అని? ఏది భూత పుస్తకాలు, ఎవరు భూత పాత్రలో, ఎవరు భూత దేవుడు తెలిసేద్దాం. అయిపోయిందా? అయిపోయింది, చెప్పండి.
అయిపోయిందా? అయిపోయింది, చెప్పండి. నువ్వు నాకు ఫోన్ చేసి ఏం అడిగినావు? ఏం అడిగాను? కరుణాకర్ రాశ రెండు బుక్లు చెప్పండి. కర్ణ, నువ్వు నాకు ఫోన్ చేసినావు, నీ అంతటా నువ్వు నాకు ఫోన్ చేయలేదు. మీరు ముందు నాకు ఫోన్ చేశారు, మీరు ముందు నాకు ఫోన్ చేశారు. హలో, నీకు ఫోన్ చేసావా? నీకు నువ్వు నాకు ఫోన్ చేసావు. ముందు ముందు మీరు మర్చిపోయారు, మీకు గుర్తు చేశారు. నీకు ఎక్కడ ఫోన్ చేసినావు? నాకు ఆ ఫోన్ ఫోన్ కూడా నాకు చేసినట్టు నా దగ్గర ఉంది. ఇవ్వాలా కాదు, ఫోన్ రికార్డ్ నేను ఇవ్వాలా? ఫోన్ రికార్డ్ నా దగ్గర ఉంది, ఇవ్వాలా? ఇప్పుడు ఫోన్ చేశారు. అరే నువ్వు లేదంటారు ఏంటి మరి? నువ్వు నోరా ఏంది భయ్? నువ్వు ఇలా మాట్లాడేసి మోసం చేసేస్తుంటే క్రైస్తవులు సనాతన ధర్మంలో ఉన్న బూతులు, మీ సనాతన ధర్మంలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న పత్యాలు, మీ సనాతన ధర్మంలో ఉన్న పవన్ సనాతన ధర్మం ఇది నేను నేర్పిస్తాను ప్రపంచానికి. కొంచెం కూడా సిగ్గు రాజ్యం ఉండదు. ఒక మాట చెప్తాను, మాట్లాడతాను. నువ్వే హిందూ అయ్యా, యూట్యూబ్ లో వింటున్న ప్రేక్షకులకు హమర హమర ప్రసాదం చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అందులో ఉన్న ఆ వాక్యాలు, లేకపోతే పురాణాలు ఉన్న బూతులు, బూతుల్లో ఉన్న అందరూ బూత్ మాట్లాడుతున్నారు. మమ్మల్ని బూత్ అంటారా? బూత్ బూత్ సనాతన ధర్మం చెప్తే బైబిల్ తప్పంటారా? సనాతన ధర్మం మీరు భారతదేశంలో పుట్టిన భారతీయులు అంటున్నావు, లెక్క అమ్ముకుని బతుకుతున్న లెక్కలమ్ముకుని బతుకుతున్న సిగ్గుల భారతదేశంలోని భారతదేశంలో భారతీయులు అంటున్నావు. మీ సనాతన ధర్మం నేర్పేటప్పుడు మళ్ళీ అమ్మని అడుగుతూ ఒక ఆవుని కావాలంటే మా అమ్మని తడుతున్నావు? ఏంటి నీకు తెలుసు? ఒక మర్యాద లేదు నీకు, క్రమం లేనివి.